ఖర్చు ఎక్కువ పెట్టలేము అనుకునే వాళ్ళు ఇది మంచి సజెషన్. మీకు తక్కువ ఖర్చు ఎక్కువ రిజల్ట్. వానాకాలంలో ఏమవుతుందంటే మోత్స్ అంటాము, చిన్నగా రెక్కల పురుగులు అన్నమాట. బూడిద రంగులో కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో పసుపుపచ్చ రంగులో ఉంటాయి, కొన్ని ఇంకా రకరకాల రంగులు ఉంటాయి, ఒకటని చెప్పలేము. అవి ఏం చేస్తాయంటే ఇట్లా ఆకుల దగ్గర గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి సైలెంట్గా. చీకట్లో వస్తాయి, గుడ్లు పెడతాయి, వెళ్ళిపోతాయి. ఆ గుడ్లు పిల్లలు అయిపోయి ఇవి తింటూ పుచ్చులు కూడా వస్తాయి అన్నమాట. మనం వంకాయలు ఉంటాయి కదా కూరగాయలు, వంకాయల్లో అయితే కాండం కూడా తొలిచేస్తాయి, కాండం లోపలికి కూడా పోతాయి. అలాంటి పురుగులు, ఇంకా దోమలు సన్నగా మొక్కలు కదిలిస్తే కనిపిస్తాయి అన్నమాట. అంటే మనకి దుమ్ములాగా కనిపిస్తాయి సన్నగా, అట్లాంటి తెల్ల దోమలు, అలాంటి తెగుళ్ళకు కూడా, అంటే అలాంటి పురుగులని పంపించడానికి కూడా ఈ పొగాకు పనిచేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్, వెల్కమ్ టు ఆర్ గార్డెనర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు పొగాకు గురించి చెప్దాం అనుకుంటున్నా. పొగాకుని మనం మొక్కలకి ఏ రకంగా వాడుకోవచ్చు, ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుద్ది అనే విషయాలు కాస్త డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూపించేది ఓన్లీ మనం మొక్కలకి ఎలా వాడతామని మాత్రమే. చెడు ప్రయోజనాలకి లేకపోతే వ్యసనాలకి ఉంటాయి కదా, అలాంటివి కాదనమాట. సో ఓన్లీ మొక్కలకి ఫర్టిలైజింగ్ ఎలా వాడతామో అది మాత్రమే మన స్టోర్లో అవైలబుల్ ఉంది, అది మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మన స్టోర్లో అవైలబుల్ ఉండే పొగాకు ఇట్లా ఉంటుందండి, లైట్ వెయిట్, ఆకులు ఇట్లా పొడి పొడిగా క్రష్ చేసినట్టుగా ఈ విధంగా ఉంటాయి. వీటిలో చాలా చాలా రకాలుగా క్వాలిటీస్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. మన దగ్గర దొరికేదైతే మొక్కలకి, యాక్చువల్గా మొక్కలకి ఏదైనా వాడుకోవచ్చు, మన దగ్గర దొరికేది ఏంటంటే కొంచెం ఘాటు స్మెల్ ఉంటుంది. ఘాటు ఉండడంతో ఈ పురుగు మందుగా పనిచేస్తుంది అండ్ ఫర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. పొగాకు వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్లో, ఆర్గానిక్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుద్ది. పొలాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే మనకు అనుభవం కూడా లేదు కదా. మనది ఏమన్నా టెర్రస్ గార్డెనింగ్లో కుండీలో పెంచుకునే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుద్ది మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఒకటి, మెయిన్గా మనం పాటింగ్ మిక్చర్లో వాడుకోవచ్చు. మనం మట్టి కలిపేటప్పుడు, ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు కదా, పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో కుండీకి ఒక స్పూన్ చొప్పునంతా కలుపుకొని, అంటే మనం కలుపుకునే క్వాంటిటీని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కుండీలకు కలుపుతున్నాం అనుకోండి మట్టి, ఓ 4-5 గుప్పెళ్ళు, ఒక 1/2 కేజీ అంతా వేసినా కూడా ఏమవ్వదు. వేపపిండి మిగతా ఫర్టిలైజర్స్తో పాటు ఇది కూడా అడిషనల్గా కలుపుకొని చేసుకోవచ్చు. సాయిల్ పొరాసిటీ అంటాం, దాని టెక్స్చర్ మారుతూ ఉంటుంది. నైట్రోజన్ రిచ్గా మారుస్తా, అంటే నైట్రోజన్ ఆకు కదా పొగాకు అనేది, కాబట్టి నైట్రోజన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆకులు ర్యాపిడ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. పైన కూడా చల్లుకోవచ్చు అండి, ఒకవేళ మనం పాటింగ్ మిక్స్లో కలపకపోతే మనం కుండీలో పైన కొద్దిగా కూడా చల్లుకుంటే ఏమవుతుంది అంటే, ఈ గాజు పురుగులు ఒకటి, నత్తగుల్లలు, జలగలు కూడా విపరీతమైన ఇబ్బంది కలిగిస్తాయి. అవి మనకి తేమ ఉంటుంది కదా కుండీల్లో, నర్సరీలో బ్యాగులు అవి వస్తాయి కదా, వాటికి అంటుకొని వస్తాయి అన్నమాట. అవి మనం వెతకడం చాలా కష్టము, రాత్రిపూట ఎప్పుడో కనిపిస్తాయి. నాకైతే నైట్ టైంలో కనిపించాయి ఒకసారి, వాటిని ముట్టుకుందామన్నా చిరాగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే అది అదో రకంగా ఉంటుంది. సో అలాంటివి మన చెట్టుని కాండం పట్టుకొని, వేర్లు పట్టుకొని పీల్ చేసి చంపేస్తుంటాయి. ఈ పొగాకుకున్న ఘాటు వల్ల జలగలు అనేవి, ఈ స్నేయిల్స్, మిల్లిపీడ్స్, సెంటిపీడ్స్ అట్లాంటి సాయిల్లో మొక్కలకు ఇబ్బంది కలిగించే ఆ పురుగులని అది రాకుండా చేస్తుంది, వచ్చినా కూడా వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఏం చంపేయదు, కాకపోతే తనుకున్న వాసనతో ఇవి తట్టుకోలేక వెళ్ళిపోతాయి. సో అందుకు మన సాయిల్లో పుట్టే ఆ పురుగుల మీద ఇది హెల్ప్ అవుతుంది. కుండీ ఉంది, ఇదంతా చూడండి, ఇంత సైజు కుండీ కదా, దానికి పల్చగా అసలు ఇదిగోండి, ఒక స్పూన్ కూడా కాదు ఇది, ఇంత కొంచెం అన్నమాట. ఇట్లా చల్లుకోవచ్చు, పైన చల్లాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా క్వాంటిటీని బట్టి, కొన్ని మొక్కలు ఏమో మొండిగా ఉంటాయి కదా, వాటికి కొంచెం ఎక్కువ పడ్డా ఏం కాదు. సెన్సిటివ్గా ఉండే మొక్కలు, అప్పుడప్పుడే పెరుగుతున్న నారులు ఉంటాయి కదా, విత్తనాలు పెడతాము అవి అప్పుడే వస్తాయి, ట్రాన్స్ప్లాంట్ చేసాం అనుకోండి, తీసుకెళ్ళి పొగాకు దాన్ని చుట్టూ వేశారంటే ఆ మొక్క ఎండిపోతుంది. సో అట్లా చేయకండి, కొంచెం ఎస్టాబ్లిష్ అయిన మొక్కలు వాటికి చుట్టూ కొంచెం పోసిన ఏమవ్వదు. మీకు ఇంకా కొంచెం క్వాంటిటీ నాకు భయం అవుతుంది అనిపిస్తే ఏం చేస్తారంటే,
ఎరువులో కలిపేయచ్చు, అది కూడా చూపిద్దాం. ఇంతకుముందు మనం గాజు పురుగులు వీడియో చేసాం గుర్తుంది కదా, రీసెంట్గా ఆ వీడియోలో ఎలా కలుపుకున్నామో సిమిలర్గా అంతే మన మొక్కల క్వాంటిటీని బట్టి ఎంత ఇవ్వాలనుకున్నాం అనేది డిసైడ్ అవ్వచ్చు. జనరల్గా అయితే ఇంత అంటే పాటింగ్ ఇది ఇది వర్మీ కంపోస్టు, ఇది అప్రాక్సిమేట్లీ 1/2 kg అంత తీసుకున్నా, దానికి ఒక 50 grams అంత పొగాకు పొడి కలపచ్చు. ఇట్లా కలిపేసి మనకి ఆకుకూరలు పెరగట్లేవు అని అనుకున్నా కూడా ఇది ఇవ్వచ్చు అండి. ఇట్లా కలిపేసి దీంట్లో మీకు కావాలంటే కొంచెం ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ అది కూడా కలుపుకోవచ్చు. ఏ కుండీలో మనకి పురుగులు ఏమైనా ఉన్నాయనిపిస్తే దాంట్లో ఇట్లా జల్లండి. పురుగులు మాత్రమే కాదు, మొక్కలు గ్రీన్గా అంటే ఐ మీన్ హాల్ట్ అయిపోయింది, దాని గ్రోత్ రావట్లేదు అనిపిస్తే, ముఖ్యంగా ఆకుకూరలు ఒక్కొక్కసారి హాల్ట్ అయిపోతాయి కదా, ఒక రౌండ్ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రౌండ్ పెరగవు, అట్లాంటిదప్పుడు కూడా ఇట్లా జల్లుకోవచ్చు. కాస్త మనకు పురుగులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇన్స్టెంట్గా పెస్టిసైడ్గా కూడా తయారు చేసుకోవచ్చు. నానబెట్టినా కూడా ఓకే, నానబెట్టినా కూడా దాని సారం వస్తుంది, ఫర్మెంట్ అవుతుంది, దాంట్లో బ్యాక్టీరియా మంచి డెవలప్ అవుతుంది. మీకు నానబెట్టేంత టైం ఉంటే నానబెట్టి వాడుకోవచ్చు, లేదంటే వాటర్లో ఇది బాయిల్ చేసి వాడుకోవచ్చు అన్నమాట. దీంతోపాటు కాంబినేషన్గా వేపపిండి కూడా కలిపితే రెండు ఘాటైన పదార్థాలే కాబట్టి దాని స్మెల్ కూడా మంచిగా వచ్చి పురుగుల మీద పనిచేస్తుంది. ఈ కంటైనర్లో మనం 1 liter వాటర్ తీసుకున్నాం. దాంట్లో ఏం వేసినా అంటే పొగాకు ఒక వెయిట్ చూసి వేయట్లేదు నేను, అప్రాక్సిమేట్లీ 50 to 100 grams మధ్యలో, 100 grams అనుకోండి అంతే. నీమ్ పౌడర్ కూడా ఒక గుప్పెడంత వేస్తున్నాం అండి, వేపపిండి ఎక్కువ అవసరం లే, కొంచెం చాలు. ఇంకా అది అట్లా బాయిలింగ్ వదిలిపెడితే అదే మసలుద్ది. ఇది కాసేపు మసిలింది, ఒక పొంగులాగా వచ్చింది, అప్పుడు కొంచెం మంట తగ్గించాము. స్లోగా ఉడుకుతూ ఉందన్నమాట, చూడండి వాటర్ కలర్ ఎలా మారిపోయిందో, ఆ పొగాకు సారం అంతా ఈ వాటర్లోకి దిగిపోయింది. ఈ లిక్విడ్ ఇంత వేడివేడిగా ఉన్నది వెంటనే మీరు యూజ్ చేయొద్దు, ఇది చల్లారిన తర్వాత దీన్ని వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత మొక్కల మీద స్ప్రే చేయాల్సింది ఉంటుంది. వానాకాలంలో ఏమవుతుందంటే మోత్స్ అంటాము, చిన్నగా రెక్కల పురుగులు అన్నమాట, బూడిద రంగులో కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో పసుపుపచ్చ రంగులో ఉంటాయి, కొన్ని ఇంకా రకరకాల రంగులు ఉంటాయి, ఒకటి అని చెప్పలేము. అవి ఏం చేస్తాయంటే ఇట్లా ఆకుల దగ్గర గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి, సైలెంట్గా చీకట్లు వస్తాయి, గుడ్లు పెడతాయి వెళ్ళిపోతాయి. ఆ గుడ్లు పిల్లలు అయిపోయి ఇవి తింటూ పుచ్చులు కూడా వస్తాయి అన్నమాట. మనం వంకాయలు ఉంటాయి కదా కూరగాయలు, వంకాయల్లో అయితే కాండం కూడా తొలిచేస్తాయి, కాండం లోపలికి కూడా పోతాయి. అలాంటి పురుగులు, ఇంకా దోమలు సన్నగా మొక్కలు కదిలిస్తే కనిపిస్తాయి అన్నమాట, అంటే మనకి దుమ్ములాగా కనిపిస్తాయి సన్నగా, అట్లాంటి తెల్ల దోమలు అలాంటి తెగుళ్ళకు కూడా అంటే అలాంటి పురుగులని పంపించడానికి కూడా ఈ పొగాకు పనిచేస్తుంది. పొగాకుతో పాటు మనం వెట్సీలియం అవన్నీ బవేరియా కూడా కలుపుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు చేసిన లిక్విడ్ స్ప్రే చేసి చూపిస్తాం. ఈ టబ్లో మనం 20 liters ఆఫ్ వాటర్ తీసుకున్నాం, ఇది అప్రాక్సిమేట్లీ 1-1.5 liters ఉంటుందండి లిక్విడ్. కొంచెం చల్లారింది చూడండి, టీ లాగా ఉంది, టీ డికాక్షన్ ఉంటుంది కదా అట్లా ఉంది. నలకలు రాకుండా ఉండడం కోసం ఫిల్టర్ చేస్తున్నా. ఇంకా దీంట్లో సారం అంతా వాటర్లోకి వచ్చింది, దీంట్లో పెద్దగా ఇంకా సారం ఏం లేదు అంత. ఈ మిగిలిన పిప్పి ఉంది కదండి, ఇది మనం కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు. లిక్విడ్ ఇలా ఉండాలి, మరీ స్మెల్ అయితే కొంచెం స్మెల్, ఆ వేపపిండి స్మెల్, పొగాకు స్మెల్ అయితే వస్తుంది. ఈ మాత్రం డైల్యూట్ చేయాలంటే 1 liter లిక్విడ్ని నేను 20 liters డైల్యూట్ చేశాను, మీరు కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్లేదు కానీ డైల్యూషన్ మాత్రం తక్కువ చేయకండి. డైల్యూషన్ తక్కువ చేస్తే మొక్కలకి ఇబ్బంది, పురుగులు పోవడం అటు ఉంచితే మొక్కలకు హామ్ అవుతుంది కదా, అది చూసుకుంటూ. మీకు బ్రహ్మాస్త్రం అని ఉంటుంది, అగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం తెలుసు కదా,
మన ఈ సహజ ప్రకృతి వ్యవసాయంలో వాడుతూ ఉంటారు. అవి కూడా ఇంతే, పొగాకు వాడి వెల్లుల్లిపాయలు, వేపాకు అవన్నీ వాడి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవు మూత్రం అట్లా అవి మరిగించి చేస్తారు. అవి కూడా ఇంతే, కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి డైల్యూట్ చేసుకొని వాడాలన్నమాట. ఏవే జనరల్గా ఏవి వాడినా డైల్యూషనే, వీటిని మాత్రం ముఖ్యంగా కొంచెం డైల్యూషన్ రేషియో ఎక్కువ ఉండేలాగా పెట్టుకోవాలి. స్ప్రేయర్ కావాలంటే మన స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దీని కాస్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు వెబ్సైట్లో చూడొచ్చు, లేకపోతే వాట్సాప్ ద్వారా వచ్చి అయినా బుక్ చేసుకోవచ్చు. వారంటీ 6 మంత్స్ ఉంటుంది. జనరల్గా ప్రాబ్లం ఏం రాదు, కానీ ఒకవేళ ప్రాబ్లం ఏమైనా వచ్చినా సర్వీస్ అనేది ఉంటుందండి, భయపడక్కర్లేదు. మీకు ఏమైనా డిఫెక్టివ్ పీసులు లాంటివి వచ్చినా, డిఫెక్టివ్ పార్ట్స్ వచ్చినా వాటిని రీప్లేస్ చేయడం, వాటిని ఎట్లా సెట్ చేసుకోవచ్చు అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి కావాలంటే తీసుకోవచ్చు. స్ప్రేయింగ్ ఏది చేసినా సరే సాయంత్రం పూట చేయండి, ఈవినింగ్ పూటనే ఈ చెట్టు మీదకి వచ్చి వాళ్తుంటాయి. పొద్దంతా మనకి ఎండ ఉండడంతో పురుగులు ఏవి రావు, ఎండ పోయిన తర్వాత ఇంకెప్పుడైతే చీకటి పడుతూ ఉంటుందో అప్పుడు వస్తుంటాయి అన్నమాట. ఈ దోమలు వస్తాయి, సన్న సన్నగా తెల్లటి దోమలు వస్తాయి, రెక్కల పురుగులు వస్తాయి, మైట్స్ వస్తాయి, ఇంకా ఆకులు తినే పురుగులు కూడా ఉదయం అంతా మట్టిలో లోపల దాచుకొని ఉంటాయి, సాయంత్రం కాగానే పైకి వచ్చేస్తాయి, మొక్కల మీదకి ఎక్కి మంచిగా మేస్తూ కనిపిస్తాయి మనకి. స్మెల్ అయితే తెలుస్తుంది, కొంచెం చేదు స్మెల్, వేపపిండి కూడా వేసాం కదా, ఆ ఘాటైన స్మెల్ తెలుస్తుంది. మీరు పొరపాటున డైల్యూట్ చేయకుండా స్ప్రే చేస్తే మాత్రం మొక్కలకు ఇబ్బంది అవుతుంది. నేను చూపించినట్టు క్వాంటిటీ అంటే నేను కొలిసి చూపించలేదు, కానీ మీకు అర్థమైంది కదా ఎంత వేసానో, బాయిల్ చేసేటప్పుడు కూడా డైల్యూట్ చేసినప్పుడు అయితే ఎలాగో చూపించాను. అట్లా ఆ విధంగా డైల్యూట్ చేసి తక్కువ క్వాంటిటీని వాడి చూడండి. ఒకసారి వాడిన తర్వాత మీకు రిజల్ట్ అర్థమైపోతుంది. మనం ఇప్పుడు చేసిన డైల్యూట్ చేసాం కదా లిక్విడ్, దాంట్లో వర్టిసీలియం ఒకటి, పెస్ట్ ఆయిల్ ఒకటి, బవేరియా ఒకటి, అవి కూడా కలుపుకుంటే రిజల్ట్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది ఖర్చు కూడా చాలా ఎఫెక్టివ్ అని చెప్పుకోవచ్చు. మనం కొంచెమే పొగాకు కదా వాడింది, నేను కలిపిన క్వాంటిటీ అయితే మా తోటకు అన్నిటికీ ఒక రౌండ్కి వచ్చేస్తుంది. మీకు చిన్న తోట ఉంటే ఇప్పుడు చేసిన కషాయం ఏదైతే మరిగించామో అంతా కూడా ఒకేసారి స్ప్రే చేయక్కర్లేదు, దాన్ని ఫిల్టర్ చేసి ఒక డబ్బాలో పెట్టి పెట్టుకోవచ్చు. 1:20 అంటే 1% ఒక కప్పు పోసుకున్నాం అనుకోండి, చిన్న క్యాప్ అంతా దానికి 20-20 times కలుపుకొని మీకు చిన్న గార్డెన్ ఉంటే ఆ లిక్విడ్ చేసి కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి నేను చూపిస్తున్నా. ఖర్చు ఎక్కువ పెట్టలేము అనుకునే వాళ్ళు ఇది మంచి సజెషన్, మీకు తక్కువ ఖర్చు ఎక్కువ రిజల్ట్. ఆ వర్టిసీలియం, ఇందాక చెప్పిన పెస్ట్ ఆయిల్, అవి కూడా ఎక్కువ స్ప్రే చేయక్కర్లేదు, కొంచెం కొంచెం క్వాంటిటీని అది కూడా స్ప్రే చేసినప్పుడల్లా. కాబట్టి అది కూడా తీసుకోండి, వాడుకోండి, అది కూడా వాడితే బెటర్ అని చెప్తాను నేను. ఈ ఆకుముడతకు వచ్చేవి ఇవన్నీ మనకు తెలియదు అన్నమాట, కొన్ని వైరల్ తెగుళ్ళు అట్లాంటివి వస్తాయి, వాటి పేర్లు కూడా తెలుసుకోవడం కష్టం. మంచి ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప అది ఏ వైరస్ వల్ల వచ్చింది, అది ఏ ఫంగస్ వల్ల వచ్చింది అని చెప్పడం సాధ్యపడదు. అవి వచ్చిన తర్వాత వేరే కెమికల్ మందులు అట్లాంటివి ఇంకా రికమెండ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ అవన్నీ వాడడం కన్నా ఇట్లా సహజ సిద్ధంగా ముందు నుంచే స్ప్రే చేస్తుంటే ఏవి రావు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఇది ప్రివెంటివ్ మెజర్ అన్నమాట, ఒకటి పెస్ట్ కంట్రోల్కి అండ్ ఫర్టిలైజింగ్కి. స్టిక్కీ బాల్ అన్నమాట, అమెజాన్లో కొన్నాను నేను. ఎఫిట్స్ మీద పనిచేస్తుంది, ఇట్లా ఫ్రూట్ ఫ్లైస్ మీద పనిచేస్తాను ఉంటే చెప్పి కొన్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫ్రూట్ ఫ్లైస్ అన్నమాట, పండుగలు. మన ఫ్రూట్స్ని దొండకాయల్లో పుచ్చులు వస్తాయి కదా, జాంకాయల్లో, బీరకాయల్లో కొట్టేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద స్టిక్కీ ప్యాడ్స్ ఇంత అట్టట్టలు ఉన్నాయి కదా, అవి పెడదామంటే ఒకసారి ఆర్గానిక్ ప్రభా వీడియోలో చూశాను, దానికి ఏదో పక్షి అతుక్కొని చనిపోవడం, అది బాధ అనిపించింది చూస్తే. అది దానికన్నా ఇట్లా చిన్నవి పెడితే పక్షులు ఏమి వచ్చి దాన్ని ముట్టుకో కదా అన్నట్టు ముట్టుకున్నా, ఒకవేళ దానికి అంటుకున్నా ఈజీగా బయటకు వచ్చేస్తాయి.
ఆ ఉద్దేశంతో తెప్పించాను, కానీ నాకు అవి పెట్టడం అంత ఇష్టం లేదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కాకరకాయలు, ఇవి ఫ్రూట్ ఫ్లైస్ మహిమనే. పొగాకులో ఉండే కొన్ని ప్రాపర్టీస్ వల్ల బ్లూమ్ క్వాలిటీ అండ్ బ్లూమ్ కౌంట్ కూడా పెరుగుద్ది. ఇది నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఎప్పుడు ఏమైంది అంటే బ్రాంచెస్ కౌంట్ పెరుగుద్ది అన్నమాట. అంటే మొక్కకి ఎక్కువ శాఖలు అంటారా, ఇది ఎక్కువ కొమ్మలు ఎక్కువ వస్తాయి. ఎక్కువ కొమ్మలు రావడంతో అది ఎక్కువ పూలు ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా మనకి వెజిటబుల్స్ చేసే దాంట్లో అది కూడా కొంచెం హెల్ప్ అవుద్ది అన్నమాట. నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా అనిపిస్తుంది నాకు, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా. ఇది ఈ వీడియోలో ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి. సాయంత్రం పూట చేసుకోండి, వారానికి ఒకసారి మీ కోపిక ఉంటే వారానికి ఒకసారి చేయండి. మిగతా పెస్ట్ ఆయిల్ లేకపోతే ఆయిల్ ఎమల్షన్స్ మీరు ఇంట్లో చేసుకునేవైనా సరే, కోడిగుడ్డు ద్రావణం చేస్తారు అట్లాంటివి ఉంటాయి కదా, వాటిలో కూడా ఇది కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం డైల్యూషన్, ఇంకొంచెం వాటర్ ఎక్కువ కలపాల్సి ఉంటుంది. మిగతాది ఆర్గానిక్ది కాబట్టి మనకి మన బాడీకి తగిలిన మనం పీల్చుకున్న ఏమీ అవ్వదు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. కొంచెం ఘాట్ అనిపిస్తే మాత్రం నాకు ఇప్పుడు స్మెల్ చేదు స్మెల్ ముక్కులో ఇట్లా వస్తుంది. ఇట్లా రాకుండా ఉండాలంటే మీరు ఏదైనా కర్చీఫ్ లాంటిది కట్టుకొని చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఎలా అనిపించిందో కూడా మీరు చెప్పాలి కమెంట్లో. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా, హెల్ప్ అయిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్, వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పొగాకు కొడతామన్నారు, ఒకటే కొట్టుడే కొట్టుడు, అక్కడ కొట్టడం ఇక్కడ తిట్టడం, వాడేమో బిస్కెట్ ఐస్ క్రీము అందరూ తగిలిరు. అమ్మా చెప్పనా, మళ్ళీ కొడుతున్నారు. సరే కొట్టినా తిట్టినా చెప్పేస్తా. పెస్టిసైడ్గా కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది. మనం పొగాకుని నానబెట్టి వాడుకోవచ్చు. అంటే ఎట్లా చెప్పాను నేను, అబ్బా బిస్కెట్ ఇక్కడే తిరుగుతుండు, అక్కడే వాళ్ళు టక్ 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 కొడుతూ ఉన్నారు.